Double bedroom illa nirmanam veganga jarugutondani chepparu mantri Indrakaran Reddy. Vacche June July kalla anni jilla lonu gruha nirmana pathakam modalavutundani chepparu. Indiramma illa nirmanamlo gata prabhutvalu avinitiki palpaddayani kondaru jailku kuda vellalsi vachindannaru. Nodal officerla parivekshanalo Indiramma illa arhulanu empika chesi nidilu chellistunnamani chepparu Indrakaran. Indiramma illa Runala Nanituna Mafi Jesunato, Adivanga, Raju Sagrua, Raju Guru Kalpa, Inlayoka, Runama Antavala Billa, Atnuna 20 loans, and it Nuda Mafi Jesun at Pakatin Charadiksha. Complete Gavala Kuruna Mafi, Jerina Twalak Patralu, and a Pumpi Charan Jepi Sandarbang Adutan and Deksha, Adivanga, Marie Indirama Inlalo, Marie April 24th, 2014, April Chivarivaraku, April in Chivaraku. అప్పటికి ఇందిరమ్మ ఇండ్లు మొత్తం నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లు 494322 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలియని అధ్యక్ష అప్పటికి ఎన్ని ఇండ్లు ఇంకా బిల్లులు చెల్లించకుండా ఉన్నాయి మరి ఇంకా ఇండ్లకు బిల్లులు చెల్లించకుండానికి కారణాలు ఏంటి ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరి ఇదంతా ఎవరు చేసుకున్నటువంటి పాపమో మనందరం కూడా చూస్తున్నాము ఇంటా ఉన్నాము దీంట్లో ఇప్పటికే హౌసింగ్ కార్పొరేషన్ ఆయొక్క చేసినటువంటి కార్యక్రమం వల్ల హౌసింగ్ కార్పొరేషనే మూసివేయడం జరిగింది 1200 ఏదైతే అవుట్ సోర్సింగ్ లో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళది కూడా పోయినాయి 800 మంది ఇక్కడ హౌసింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు కూడా మార్చడం జరిగింది ఆ హౌసింగ్ అవకతవకల గురించి ఎన్నో విషయాలు మనకు కూడా అసెంబ్లీ ముందర ప్రస్తావన వచ్చింది ఎందరో మంది జైలుకు పోయారు రికవరీ కూడా జరిగింది ఈ విధంగా కార్యం ఉన్నటువంటి సందర్భంగా మరి ఇప్పుడు ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మీరు మరి గౌరవ సభ్యులు చెప్పినట్టు 26/2014 వరకు ఇందిరమ్మ పథకంలో 449,252 ఇండ్లు కట్టినట్టు మనకు నిర్ధారణ వచ్చింది అధ్యక్ష దాంట్లో 366,609 మరి పరిశీలించబడ్డాయి ఇంకా రెవెన్యూ అధికారులు 82,643 ఇంకా పరిశీలించవలసి ఉంది అధ్యక్ష పరిశీలన సమయంలో అనర్హులు గుర్తించిన గృహాలు 119,307 అధ్యక్ష పరిశీలన సమయంలో అనర్హులుగా గుర్తించిన గృహాలు 246,176,170 అధ్యక్ష ఆర్ఆర్ పథకం కింద తర్వాత మంజూరైన గృహాలు 13,998 30/11/2016 నాటికి అనర్హులుగా మరి గుర్తించబడిన మొత్తం గృహాలు 260,168 30/11/16 నాటికి నిర్మాణం పూర్తి కావడం గృహాలు 56,059 అధ్యక్ష 30/11/2016 నాటికి లబ్ధిదారులకు చెల్లించిన మొత్తము 369.48 కోట్ల అధ్యక్ష వివిధ దశలలో నిర్మాణ గృహాలు 204,109 వివిధ దశలలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి మిగిలిన గృహాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇంకా 1159.85 కోట్లు అవసరం ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ తప్పు జరగకుండా కలెక్టర్లకే బాధ్యత ఇచ్చి వాళ్ళు నోడల్ అధికారిని పెట్టుకొని కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టుకొని దాన్ని పూర్తిగా పరిశీలన చేసి ఆ బిల్లులు చెల్లించాలని చెప్పి డబ్బులు కూడా మరి అందుబాటులో ఉన్నాయి జిల్లా కలెక్టర్స్ను అందరికి కూడా మరి ఈ జీవో కూడా విడుదల చేయడం జరిగింది అది తొందరలో ఈ అయ్యవై పేమెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ పేమెంట్స్ ఖచ్చితంగా ఇస్తాము డబుల్ బెడ్రూమ్లు కూడా అడగడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 70,000 ఇండ్లకు టెండర్ అయిపోయింది అధ్యక్ష అన్ని ప్రాంతాలలో మరి మొదలైనాయి ఎక్కడ కూడా సమస్య లేదు రేపు మీరు అనుకున్న దానికంటే ఇంకా మేము ముందే ఈ ఇండ్లని గృహ నిర్మాణం డబుల్ బెడ్రూమ్లను కూడా పూర్తి చేసి పేద ప్రజలు ఏ ఆశయాలతో అయితే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్లు జానమట్టుకు జిల్లాలలో మొదలైనవి ఇంకా కూడా వచ్చే జూన్ నాటికి చాలా ఇండ్లు అని కూడా మొదలైపోయి మరి పెద్ద ఎత్తున ఆ గృహ నిర్మాణాలు అందించే కార్యక్రమం ఉన్నాము ఇంకా మళ్ళీ కొత్తగా కూడా ఒక్కొక్క అసెంబ్లీకి సెగ్మెంట్కు 1000 ఇండ్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి అవి కూడా అందుబాటులోకి వస్తాయి